పదేళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 5 ఏళ్ల క్రితం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 2019 సెప్టెంబర్లోనే దానికి సంబంధించి డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. మరి ఇన్నేళ్లుగా ఎందుకని రైల్వే జోన్ పూర్తి కాలేదు? కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లుగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములు రైల్వే జోన్ పనులకు ఆటంకంగా ఉన్నాయి, అనువైన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూములు నిర్మాణానికి తగవు, అక్కడ ముడసర్లోవ రిజర్వాయర్ సంబంధించిన భూములు కాబట్టి ఆవ భూముల్లో నిర్మాణ పనులకు ఆస్కారం లేదు. ఇవే మాటలు కేంద్ర ప్రభుత్వం 2-3 సార్లు పార్లమెంటు వేదికగా ప్రస్తావించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్కు కూడా భూములు ఇవ్వలేకపోతున్నారంటూ, కేంద్రం ఇస్తానని చెప్పినటువంటి రైల్వే జోన్ నిర్మాణ పనులకు జగన్మోహన్ రెడ్డి విధానాలే కారణమంటూ ఈనాడు పత్రిక విపక్షాలు పదే పదే విమర్శిస్తూ వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, రైల్వే జోన్ నిర్మాణ పనులకి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే టెండర్లు పిలిచారు, డిసెంబర్ 27 వరకు టెండర్లకు గడువు ఉంది. ఇప్పుడు టెండర్లు పూర్తయిన తర్వాత 52 ఎకరాల స్థలంలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో భాగంగా మొదటి దశలో 11 అంతస్తుల భవనాన్ని నిర్మించేందుకు కేంద్రం సుమారుగా 150 కోట్ల రూపాయలతో రంగంలో దిగింది. ఎక్కడ ఇది నిర్మాణం జరుగుతుంది అని చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూములే. జగన్మోహన్ రెడ్డి హయాంలో తగవు, సూటబుల్ కాదు, అనువైన ప్రదేశం కాదు అని చెప్పిన స్థలంలోనే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జగన్మోహన్ రెడ్డి కేటాయించిన భూములన్నీ మునిగిపోయే భూములు, ఆవ భూములు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు కుదరవు అని చెప్పినటువంటి పత్రికలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇప్పుడు రైల్వే జోన్ నిర్మాణానికి పనులు సాగబోతున్నాయి. ఏమనాలి దీన్ని? అప్పట్లో అదే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, ఇప్పుడు అదే రైల్వే శాఖ మంత్రి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమకు భూములు కేటాయించలేదు, కేటాయించిన భూములు కూడా అనువుగా లేవు అని ప్రకటించారు పార్లమెంట్ ఏదిగ్గా. మరి ఇప్పుడు అదే కేంద్ర మంత్రి టెండర్ పిలిచారు అదే భూముల్లో, ఇది ఎక్కడికి, దేనికి సంకేతం? అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే ఇలాంటి ఎత్తుగడేశారా? లేకుంటే రైల్వే జోన్ నిర్మాణ పనుల్ని జాప్యం చేసి మరికొంతకాలం కాలయాపన చేసేందుకోసమని ఇలాంటి ప్రయత్నం జరిగిందా? కారణం ఏదైనా కానీ అప్పుడు కుదరదన్న భూముల్లోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ నిర్మాణ పనులు చేపట్టడం అన్నది ఆసక్తికరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో మునిగిపోయే భూములంటూ నిత్యం పత్రికల్లో వల్లించిన వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉండడం కీలకమైనటువంటి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఏం జరిగినా దాని మీద బురద జల్లే ప్రయత్నంగా, దాన్ని పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేటువంటి అంశంగా మార్చేందుకు ఒక సెక్షన్ గట్టిగా ప్రయత్నం చేసిందన్నది రైల్వే జోన్ విషయంతో స్పష్టమవుతుంది. రైల్వే జోన్ కేటాయించినటువంటి 52 ఎకరాల ముడిసరలో భూములు కూడా అప్పుడు ఇప్పుడు అవే భూములు కావడంతో, అప్పుడు కుదరదన్న భూముల్లోనే ఇప్పుడు నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతుండడంతో ఈ చర్చ ఆసక్తికరంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో రైల్వే జోన్ ఒక అంశంగా మనందరి ముందు కనిపిస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.